ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉద్యమం ఒక రేంజ్లో చేయాలని టీడీపీ నేతలు భావించినా సరే అందుకు అనుకూలంగా మాత్రం పరిస్థితి అస్సలు కనపడటం లేదనే చెప్పాలి. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన పరిస్థితి నెలకొంది. చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతి ఉద్యమాన్ని అనుకూలంగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి అని భావించినా కూడా కానీ అమరావతికి మద్దతుగా మాట్లాడే ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. ఏపీలో రాజకీయంగా అమరావతి మీద వైసీపీ సర్కార్ కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్న సంగతి మనం చూస్తున్నాం. అమరావతి ఉద్యమం మొదలై ఏడాది పూర్తయింది. అయితే ఈ ఉద్యమం జాతీయ స్థాయిలో వెళ్ళలేదు అనే విషయం అందరికీ తెలిసిన వాస్తవం. తాజాగా అమరావతి ఉద్యమంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఏది ఉన్నా నేరుగా నిటారుగా చెప్పేస్తుంటాడు. సొంత పార్టీ నేతలపై ఏ విమర్శలు చేయాలన్నా చంద్రబాబుపై డైరెక్ట్ పంచ్ విసిరాలన్నా జేసీ దివాకర్ రెడ్డి తర్వాత ఎవరైనా అంత గట్టిగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పేస్తాడు, అనేస్తాడు. 70 ఏళ్ళ పైబడిన వారంతా ఏం పీకుతున్నారు, ఈ వయసులో ఏం చేస్తారు అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. వృద్ధ నాయకులంతా తమ స్పీచ్లతో అమరావతి ప్రజలను రెచ్చగొడుతున్నారని జేసీ అన్నారు. ఏడాదైనా ఏమైనా స్పందన ఉందా అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించడం ఇక్కడ నవ్వుకుంటున్నారు ప్రత్యర్థులు. సొంత పార్టీ ఓ గొప్ప నేతనే ఇలా అంటే ఇంకేముంటుంది చెప్పండి, ఇంకెందుకు ఉద్యమం అని జేసీ దివాకర్ రెడ్డి ఏకంగా నిలదీశారు. ఇలా చేస్తే ప్రభుత్వం స్పందించదు అని కూడా ఆయన అన్నారు. ప్రాణ త్యాగానికి సిద్ధం కావాలి అని జేసీ సూచించారు. అక్కడి ప్రజలు కోరితే నేను అమరావతి కోసం దీక్ష చేస్తానంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఈ నెల 4వ తేదీన కూడా ఆయన దీక్ష చేయడానికి ముందుకు వెళ్ళాడు. దాని తర్వాత జరిగిన పరిణామాలు 144 సెక్షన్ 30 యాక్టివ్ కోవిడ్ కేసుల నేపథ్యంలో వీళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా అరెస్ట్ చేసి లోపడేశారు 1 గంట సేపు. తనతో పాటు 70 ఏళ్ళ వాళ్ళు కలిసి రావాలి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు కూడా సరైంది కాదు అని పోలీసుల వాదన. నిజానికి జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. అప్పుడే సొంత పార్టీపై సీరియస్ అవుతున్నాడు. చంద్రబాబు ఇక నీకు వయసు వచ్చింది, ఏం చేస్తావో చెప్పు అన్న మాదిరి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరోవైపు చంద్రబాబుకే జై కొడుతున్నారు. ఇంతకే ఆయన అసలు టీడీపీలో ఉంటారా, టీడీపీని విడబోతున్నారా? బహుశా అందరికీ కూడా ఇదే ప్రశ్న వినబడుతుందట. త్వరలో టీడీపీని వదిలి వెళ్ళిపోతున్నారు కానీ మరి దేంట్లోకి జంప్ అవుతారు, బీజేపీలోకా లేదంటే వైసీపీలోకా అనేది కూడా సస్పెన్స్గా మారింది. వైసీపీలోకి అయితే చచ్చినారనుకోండి, ఇక పోతే గనక బీజేపీలోకి దూకే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది. బహుశా బీజేపీలోకి దూకే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు ఈయనకు ఇదంతా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయంలో చంద్రబాబు ఎక్కడ ఏ స్టెప్ తీసుకుంటారో అనేది ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. ప్రజల కోసం మంచి చేసే కార్యక్రమాల్లో బాబుగారు ముందుంటారు కానీ ఇలాంటి తెర వెనుక కార్యక్రమాల్లో మాత్రం బాబుగారే మొదట నిలబడుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.